అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిస్థితి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 13 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమ అనుచరులైన కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీఆర్ఎస్ అభ్యర్థిత్వ ఫారాలు అందిస్తున్నారు. జూపల్లి పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. గతంలో మంత్రిగా వ్యవహరించి జిల్లానే శాసించిన జూపల్లికి గడ్డుకాలం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానమేంటో ఈ కథనంలో చూద్దాం. కొల్లాపూర్లో గతంలో అప్రతిహతంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రి పదవి చేపట్టిన చరిత్ర జూపల్లి కృష్ణారావు సొంతం. అప్పట్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ స్టీరింగ్ ను తన వద్దే పెట్టుకున్న నాయకుడు. అలాంటి నేతకి ఇప్పుడు కష్టకాలం దాపురించింది. తన నియోజకవర్గంలోనే తన అనుయాయులకు స్థానిక సంస్థల టికెట్లు అడగడం కోసం ప్రస్తుత ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హర్షవర్ధన్ రెడ్డి చేతిలో జూపల్లి ఓడిపోయారు. అయితే కాంగ్రెస్ పక్షాన్ని గెలిచిన హర్షవర్ధన్ ఆ పార్టీని వేడడానికి సిద్ధపడ్డ సంగతి తెలిసిందే. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులకు బీఫార్మ్స్ ఇచ్చే బాధ్యతను సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలు బీఫార్మ్స్ తీసుకున్నారు. కొల్లాపూర్లో మాత్రం ఆ బాధ్యతను ఎమ్మెల్యే హర్షవర్ధన్ సతీమణి విజయకు అప్పగించారు. ఎందుకంటే హర్షవర్ధన్ రెడ్డి ఇంకా అధికారికంగా టీఆర్ఎస్ లో చేరలేదు. అందువల్ల ఆయన సతీమణి చేతుల మీదుగా బీఫార్మ్స్ పంపిణీ జరుగుతోంది. కొల్లాపూర్లో ఎంపీటీసీ జడ్పీటీసీ టికెట్లు ఎవరికి ఇవ్వాలన్న అంశంపై జూపల్లి హర్షవర్ధన్ రెడ్డి మధ్య మంత్రి నిరంజన్ రెడ్డి సంధి కుదిర్చారు. 60% టికెట్లు హర్షవర్ధన్ రెడ్డి అనుచరులకు, 40% టికెట్లు జూపల్లి వర్గీయులకు ఇచ్చే విధంగా అవగాహన కుదిరింది. అయితే బీఫామ్ ఇవ్వాల్సింది హర్షవర్ధన్ రెడ్డి భార్య విజయ కనుక జూపల్లి వర్గీయులు కూడా అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఉమ్మడి పాలమూరులో జూపల్లి చెప్పిందే వేదం. 14 అసెంబ్లీ స్థానాల్లోనూ ఏ అభివృద్ధి కార్యక్రమం తలపెట్టాలన్నా, ఏ సంక్షేమ పథకం అమలు కావాలన్నా అప్పట్లో జూపల్లి అనుగ్రహం ఉండాల్సిందే. మొదట కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రిగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ నినాదాన్ని అందిపుచ్చుకుని పాదయాత్ర చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేత డీకే అరుణతో విభేదించారు. ఫలితంగా మంత్రి పదవిని వదులుకోవడంతో పాటు కాంగ్రెస్కే గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత జూపల్లి కృష్ణారావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేబినెట్ లో చోటు కల్పించారు. అయినప్పటికీ జూపల్లికి కాలం కలిసి రాలేదు. ఈ ఎన్నికల్లో కొల్లాపూర్ ప్రజల తిరస్కరణకు గురయ్యారు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 6వ సారి కూడా ఎమ్మెల్యే పీఠం అధిష్ఠించాలనుకున్నారు. కానీ ఆ కోరిక నెరవేరలేదు. ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డిని ప్రజలు గెలిపించారు. ఆ రకంగా ఉమ్మడి పాలమూరులో జూపల్లి ఆధిపత్యానికి ఇప్పుడు బ్రేక్ పడింది. అయినప్పటికీ కొల్లాపూర్కే ఆయన పరిమితమవుదామనుకున్నా అది సాధ్యం కావడం లేదు. కాంగ్రెస్ పక్షాన్ని గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీకి అండాదండ అన్న నినాదంతో గులాబీ గూటికి అనధికారికంగా చేరిపోయారు. దీంతో ఇంతకాలం కారాలు మిరియాలు నూరుకున్న నేతలు ఒకే పార్టీలో ఉండడం కొల్లాపూర్ గులాబీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లో చేరడానికి మార్గం సుగమం చేసుకున్నారు. అందులో భాగంగా వారంతా మొదట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమై వీలైతే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా టచ్ లోకి వెళ్లారు. పనిలో పనిగా గత ఎన్నికల్లో తమ తమ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థులను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి జూపల్లి కృష్ణారావును కలవలేదు. గత ఎంపీ ఎన్నికల సందర్భంగా కూడా హర్షవర్ధన్ రెడ్డి అనుచరగణం స్తబ్దుగానే ఉండిపోగా కేవలం జూపల్లి వర్గీయులు మాత్రమే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే ఊపుతో కృష్ణారావు కూడా నియోజకవర్గంలో తనకే పట్టుండేలా కలియదిరుగుతూ ముందుకు సాగారు. అప్పటి వరకు తనతో విభేదించిన తన సామాజిక వర్గానికి చెందిన జగదీశ్వర్తో సంధి చేసుకుని ఆయనను గులాబీ గూటికి తెచ్చారు. ఈ నేపథ్యంలో జూపల్లి జగదీశ్వరరావు చట్టపట్టాలేసుకుని తిరిగారు. ఈ తరుణంలోనే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తమ హవానే కొనసాగుతుందని జూపల్లి అంచనా వేసుకున్నారు. సరిగ్గా ఇక్కడే ఆయనకు పార్టీ అధిష్టానం పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపును ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కనుసందనలోనే జరిగేలా టీఆర్ఎస్ పెద్దలు చర్యలు తీసుకున్నారు. బీఫార్మ్స్ ఇచ్చే అధికారాన్ని ఎమ్మెల్యే సతీమణి విజయకు అప్పగించారు. ఫలితంగా జూపల్లి వర్గీయులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 40-60% నిష్పత్తిలో టికెట్లు కేటాయిస్తారని ఆశించినా అక్కడ గడబిడలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులు సహకరించడం లేదన్న మాట వినిపిస్తోంది.
తమకే టికెట్ కావాలంటూ వారు ధర్నాలకు దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొల్లాపూర్లో టీఆర్ఎస్ అంటే జూపల్లి, జూపల్లి అంటే టీఆర్ఎస్ అన్న చందంగా ఉండేది ఆయన హవా. అలాంటిది ఇప్పుడు స్థానిక సంస్థల టికెట్ల కోసం కూడా హర్షవర్ధన్ రెడ్డిని అభ్యర్థించే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో జూపల్లి లోపల కుమిలిపోతున్నారు. బయటకు మాత్రం ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. కక్కలేక మింగాలేక అన్నట్టుగా నెట్టుకొస్తున్నారు. ఒకవేళ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని జూపల్లి వర్గీయులు కూడా భావిస్తున్నారట. ఇదండి ఉమ్మడి పాలమూరు జిల్లాలో జూపల్లి కృష్ణారావు గద్ద కమామిషు. ఇదండి.